మనందరికీ తెలిసిందే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ మనం ఆఫీస్లోని వర్క్ని మేనేజ్ చేయాలన్నా మనం చేసిన వర్క్ని కన్వే చేయాలన్నా మనం మన రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అండ్ మన సెంటెన్స్ ఫార్మేషన్ని ప్రాపర్గా ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ప్రతిసారి స్టాండప్ అనే కాదు మామూలుగా రెగ్యులర్ కమ్యూనికేషన్ అనేది వర్బలీ అవుతుందని లేదు రిటర్న్లోని మనకి మైక్రోసాఫ్ట్ టీమ్స్లో కానీ స్లాక్లో కానీ ఏదైతే మన కంపెనీ వాడుతుందో మేనేజర్ మనల్ని ఏదైనా అప్డేట్ అడిగినప్పుడు కానీ లేదన్నా ఇష్యూ గురించి అడిగినప్పుడు కానీ మనం ప్రాపర్గా గ్రామాటికల్ సెంటెన్స్ ఇవ్వడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మరి ఇలాంటి సిట్యువేషన్లోని నేను ఫామ్ చేసిన సెంటెన్స్ నాకు కరెక్టా కాదా తెలియట్లేదు అండ్ ఆల్సో నాకు కొంచెం డౌట్గా ఉంది నా సెంటెన్స్ కన్నా బెటర్ సెంటెన్స్ ప్రాపర్ వర్డ్స్ వాడుతున్నా లేదా ఏదన్నా సజెస్టివ్ టూల్ ఏదన్నా ఉన్నదా సో దట్ ఐ కెన్ యూస్ దట్ ఇంగ్లీష్ సెంటెన్స్ నేను అప్డేట్ ఇస్తున్నప్పుడు ఆర్ కాన్వర్జేషన్ నడిపిస్తున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం ఆ సెంటెన్స్ని పట్టుకెళ్ళి గూగుల్లో ఇవ్వడం అది కొంచెం కష్టం అనమాట గూగుల్లో వచ్చేది ఇప్పుడు ఎస్పెషల్లీ జెనరేటివ్ ఏఐ టూల్స్ వచ్చేసిన తర్వాత థింగ్స్ హ్యావ్ డ్రాస్టికల్లీ చేంజ్డ్ అండ్ ఇప్పుడు మనం వాట్సాప్లోనే లేటెస్ట్ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మెటా అంటే ఫేస్బుక్ ఏదైతే వాట్సాప్ కంపెనీ ఉన్నదో వాళ్ళు డైరెక్ట్లీ వాళ్ళ మెటా ఏఐని వాట్సాప్లోనే లాంచ్ చేశారనమాట మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ రైట్ సైడ్ కిందన మనం యాడ్ కాంటాక్ట్స్ పైన ఉన్న బటన్ కానీ ఆ సర్క్యులర్ బటన్ మనం క్లిక్ చేస్తే మనకి ఒక స్క్రీన్ వస్తుంది మెటా ఏఐ విత్ ఎంఏ త్రీ ఈ ఎంఏ అనేది ఏంటంటే వాళ్ళ జనరేటివ్ ఏఐ మోడల్ యొక్క నేమ్ అనమాట సో ఇప్పుడు దీన్ని మనం వాడుకొని ఏ విధంగా మన ఇంగ్లీష్ని కొంచెం బెటర్గా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఈజీగా మనం ఎలాగ మన సెంటెన్సెస్ని బెటర్ చేసుకోవచ్చు చూడడానికి అయితే ట్రై చేద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీన్ని అడుగుదాం అనమాట హే కెన్ వి ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఏమంటుందో చూద్దాం ఏమన్నదంటే ఓకే వీ కెన్ ప్రాక్టీస్ అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ వుడ్ వాట్ వుడ్ యూ లైక్ టు ఫోకస్ ఆన్ కాన్వర్జేషన్ గ్రామర్ వొకాబులరీ రోల్ ప్లే రైటింగ్ ఇవన్నీ ఇచ్చేసింది అనమాట సో మనకి దాంతో వద్దు మనం ఏం చెప్దామంటే మనకి ఇది టెక్స్ట్ బేస్డ్లో ఉన్నది కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వగలం కాబట్టి మనం ఏంటంటే జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఫోకస్ గురించి చెప్దాం సో ఆల్ రైట్ ఐ వాంట్ యు టు హెల్ప్ మీ విత్ మై సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం ఏమంటారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకే సెంటెన్స్ ఫార్మేషన్ గురించి అదేదో చెప్పింది సో ఇదంతా ఓకే సో నెక్స్ట్ థింగ్ మనం ఒక అప్డేట్ ఇవ్వాలి ఓకే మన స్టాండప్లోని మనం ఒక అప్డేట్ ఇవ్వాలి అనుకుందాం మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే నేను టీమ్ లీడ్తో చెక్ చేశాను తను ఏంటంటే ఈ టాస్క్ రేపు తీసుకుంటారు అండ్ నన్ను టాస్క్ వన్ మీద పని చేయమన్నారు అని మనం చెప్పడానికి కన్వే చేయాలన్నమాట సో కొంచెం గ్రామాటికల్ మిస్టేక్స్తోని ఐ చెక్ విత్ టీమ్ లీడ్ అండ్ హీ సెడ్ హీ టేక్ దిస్ టాస్క్ టుమారో అండ్ ఆస్క్ మీ వర్క్ ఆన్ టాస్క్ వన్ నౌ ఓకే సో ఇప్పుడు అడుగుదాం ఈజ్ దిస్ సెంటెన్స్ కరెక్ట్ ఇఫ్ నాట్ కెన్ యూ ప్లీజ్ మేక్ ద చేంజెస్ చూద్దాం అది ఏ విధంగా మనకు రెస్పాన్స్ ఇస్తుందో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం టైప్ చేసింది ఏంటి ఐ చెక్ విత్ టీమ్ లీడ్ అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను టీమ్ లీడ్తో చెక్ చేశాను అండ్ హీ సెడ్ హీ టేక్ దిస్ టాస్క్ టుమారో ఇక్కడ మనం చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే ఆయన ఏమన్నారంటే ఆయన ఈ టాస్క్ని రేపు తీసుకుంటారు ఏమొచ్చి టాస్క్ వన్ మీద పనిచేయమన్నారు సో ఇక్కడ మనం చూద్దాం దీన్ని ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఇది సెంటెన్స్ ఇస్ క్లోజ్ బట్ దెర్ ఆర్ ఫ్యూ ఎర్రర్స్ హియర్ ఇస్ అ కరెక్టెడ్ వర్షన్ ఐ చెక్డ్ విత్ ద టీమ్ లీడ్ మనకు కావాల్సింది కరెక్ట్ అండ్ హీ సెడ్ హీల్ టేక్ ఆన్ దిస్ టాస్క్ టుమారో సో ఐ షుడ్ వర్క్ ఆన్ టాస్క్ వన్ నౌ లేదు ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమి ఇచ్చిందంటే ఐ చెక్డ్ విత్ ద టీమ్ లీడ్ అండ్ హీల్ హ్యాండిల్ దిస్ టాస్క్ టుమారో సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టాస్క్ వన్ నౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తప్పులేంటి ఎందుకు తప్పులు కూడా మనకి ఇచ్చిందనమాట హియర్స్ వాట్ ఐ చేంజ్డ్ ఐ చెక్ బదులు ఐ చెక్డ్ హీ సెడ్ హీ టేక్ బదులు హీ సెడ్ హీల్ టేక్ ఆస్క్ మీ వర్క్ సో ఐ షుడ్ వర్క్ ఆర్ సో ఐఎమ్ మూవింగ్ టు సో ఇప్పుడు ఇంకొక స్మాల్ సినారీ ఇచ్చి అడగడానికి ట్రై ట్రై చేద్దాం అన్నమాట ఏంటంటే ఐ చెక్ బట్ ఇట్స్ నాట్ హ్యాపెన్ టీమ్ ఇన్ఫార్మ్ మీ దట్ టుమారో ఇట్ విల్ కంప్లీట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే నేను చెక్ చేశాను బట్ అది వర్క్ అవ్వలేదు టీమ్ ఏం చెప్పారంటే రేపు అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారనమాట సో ఇప్పుడు చూద్దాం దీనికి ఏమి రెస్పాన్స్ ఇస్తుందో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐ చెక్డ్ బట్ ఇట్ హ్యాజెంట్ హ్యాపెండ్ యట్ ద టీమ్ ఇన్ఫార్మ్ మీ దట్ ఇట్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో కరెక్ట్ లేదు ఇంకొంచెం బెటర్గా కావాలంటే ఐ చెక్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ డన్ ఎట్ ద టీమ్ సేస్ ఇట్ విల్ బీ ఫినిష్ టుమారో సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింపుల్గా మనం ఏదైతే సెంటెన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా లేదా గ్రామర్ మనకి ప్రాపర్గా లేదు అనిపిస్తున్న మనకు వచ్చిన తోచిన సెంటెన్స్ని మనం ఇక్కడ పెట్టినట్టయితే మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట సో ఫైనల్లీ ఇంకొకటి మనం ట్రై చేద్దాం అనమాట ఇదేంటంటే ఇంకొంచెం పెద్ద లెవెల్లో ఇద్దానికి ట్రై చేద్దాం సో మనం ఏంటంటే స్టాండప్ అప్డేట్ ఇవ్వాలి మన స్క్రమ్లోని మనం టాస్క్ వన్ కంప్లీట్ చేస్తాం టాస్క్ టూ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది బట్ ఏదో ఇష్యూ ఫేస్ చేస్తాం ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే టాస్క్ త్రీకి మూవ్ ఆన్ అవుతాం ఇది మనం చెప్పాలనుకుంటున్నాం స్టాండప్ అప్డేట్ బట్ మనకు ప్రాపర్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది తెలియట్లేదు అనమాట సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ అడుగుదాం ఐ వాంట్ టు గివ్ మై స్టాండప్ అప్డేట్

విల్ టేక్ టాస్క్ త్రీ అంద సో చూద్దాం దీనికి ఇస్తుందో కెన్ యూ గివ్ మీ అచురల్ సెంటెన్స్ ఫార్ మై అప్డేట్ యా సో ఇది అడగడానికి ట్రై చేద్దాం మనకి మనకేమొస్తుందో చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హియర్ ఇస్ అ న్యాచురల్ సౌండింగ్ సెంటెన్స్ ఫర్ యువర్ స్టాండప్ అప్డేట్ ఎస్టర్డే ఐ కంప్లీటెడ్ టాస్క్ వన్ పోనీ ఎస్టర్డే అని మనం పక్కన పెట్టేస్తే ఐ కంప్లీటెడ్ టాస్క్ వన్ అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ టాస్క్ టూ ఆల్దో దో ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్ వన్స్ ఐ రిజాల్వ్ దెమ్ ఐ విల్ మూవ్ అన్ టు టాస్క్ త్రీ లేదు ఇది కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే ఐ ఫినిష్డ్ టాస్క్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్గా ఐ ఫినిష్ టాస్క్ వన్ అండ్ ఐఎమ్ మేకింగ్ ప్రోగ్రెస్ ఆన్ టాస్క్ టూ డిస్పైట్ సమ్ ఇష్యూస్ నెక్స్ట్ ఐ టాకిల్ టాస్క్ త్రీ అండ్ ఆల్టర్నేటివ్లీ డన్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ నెక్స్ట్ స్టప్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ సెంటెన్స్ కానీ సెకండ్ సెంటెన్స్ కానీ ఈ రెండింటిని మనం కంబైన్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా ఒక ప్రాపర్ సెంటెన్స్ అనేది వస్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సి ఎస్టర్డే ఐ కంప్లీటెడ్ టాస్క్ వన్ అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ టాస్క్ టూ ఓకే అండ్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ ఆల్ దో అనే వర్డ్ని మనం తీసేస్తే ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ వన్స్ ఐ రిజాల్వ్ దెమ్ ఐల్ మూవ్ అన్ టు టాస్క్ త్రీ సో ఈ టూ సెంటెన్సెస్ని కానీ మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోగలిగినట్టయితే మనకు ఒక ప్రాపర్ స్టాండప్ అప్డేట్ అనమాట సో ఈ విధంగా మనం మన వాట్సాప్లోనే వీళ్ళు ఏదైతే కొత్త ఫీచర్ తెచ్చారో మెటా ఏఐ అనే ఆ చిన్న ఐకాన్ తెచ్చారో మనకి ఏదైతే ఎస్పెషల్లీ మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా అంటే విత్ రెస్పెక్ట్ టు దట్ మనకి ఏదైతే డౌట్ ఉన్నదో లేదా నేను ప్రాపర్గా సెంటెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నాను లేకపోతే నాకు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు నేను క్రియేట్ చేసే సెంటెన్సెస్ మీద ఎవరైనా నాకు కొంచెం అసిస్టెన్స్ ఇస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఇక్కడే మన వాట్సాప్లోనే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో దాన్ని ఇందులో పెట్టి మనం ఏంటంటే అడిగేసి మనం ప్రాపర్ ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని మనం మన ఆఫీస్ డే టు డే వర్క్లోనే వాడచ్చు అన్నమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి